నేను సౌత్ కొరియాలో ల్యాండ్ అయిన ఫస్ట్ డే సోల్ సిటీలోని ఆన్యాంగ్ అనే ఒక ప్లేస్లో హోటల్ తీసుకున్నాను. చెక్ఇన్ చేసి 1 అవర్ నిద్రపోదాం అనుకున్నాను. అది కాస్త 4 గంటలు అయింది. నేను నైట్ నిద్ర లేచి చూసేసరికి 1:30 అయింది. ఈ టైంలో డిన్నర్కి ఎక్కడికి వెళ్ళాలా అని ఆలోచిస్తున్నప్పుడు కింద రిసెప్షనిస్ట్తో గూగుల్ ట్రాన్స్లేట్లో మాట్లాడి ఒక 4-5 మినిట్స్ తర్వాత ఒక ప్లేస్ ఫిగర్అవుట్ చేశాను. ఆ స్ట్రీట్ బాగుంటుంది అని చెప్పాడు. సరే ఇదంతా కాదు, అసలు మీకు కొరియా గురించి ఏం తెలుసు, అంటే మీకు కొరియా అంటే మైండ్లో ఏం తగులుతుంది, ఒకసారి వీడియో పాజ్ చేసి ఆలోచించండి. కొరియా ఎక్కడ, వాళ్ళు ఏం తింటారు, వీటన్నిటి గురించి ఒకసారి ఆలోచించండి. నేను మాత్రం ఒకటి మెంటల్గా ఫిక్స్ అయి ఉన్నాను, నేను కొరియాలో ల్యాండ్ అయిన తర్వాత నా ఫస్ట్ మీల్ కొరియన్ ఫ్రైడ్ చికెన్ మాత్రమే అయి ఉండాలని ఎప్పుడో ఫిక్స్ అయ్యాను. దానికోసం నైట్ 2 అప్పుడు క్యాబ్ వేసుకొని ఒక స్ట్రీట్కి వచ్చాను. కానీ ఆ టైంలో ఆ స్ట్రీట్ని చూస్తే నాకు మైండ్ పోయింది, అసలుకి ఏంటబ్బా నైట్ 2 అవుతుంది, పబ్స్ రెస్టారెంట్స్ నార్మల్ స్టోర్స్ అండ్ ఈవెన్ ఫోటో బూత్ స్టోర్స్ కూడా చాలా ఉన్నాయి, ఇక్కడ అన్నీ ఓపెన్ అయి ఉన్నాయి, జనాలు తిరుగుతూ ఉన్నారు, అసలు అంతా ఏదో ఈవినింగ్ 7 లాగా ఉంది అనుకున్నాను. కొరియన్ నైట్ లైఫ్ చాలా బాగుంటుందని ఎప్పుడో విన్నాను, కానీ చూడటం మాత్రం ఇదే ఫస్ట్ టైం. ఇదేదో పెద్ద పాష్ స్ట్రీట్ కూడా కాదు, జస్ట్ నేనున్న ఏరియాలో ఒక నార్మల్ స్ట్రీట్ అంతే, కానీ ఇంత బాగుంటుందా నైట్ లైఫ్ అని అప్పుడే తెలిసింది. సరే నేను ఫుడ్ కోసం వెతికితే కొన్ని రెస్టారెంట్స్కి వెళ్ళాను, కాకపోతే అక్కడ ఓన్లీ పోర్క్ అండ్ బీఫ్ సర్వ్ చేస్తారు, ఎందుకంటే బార్బిక్యూ రెస్టారెంట్స్ కూడా అక్కడ చికెన్ లేదు. సో ఫైనల్గా ఒక మంచి చికెన్ రెస్టారెంట్ చూసుకొని వచ్చాను. బయట ఉన్న వాళ్ళ మెన్యూ చూశాను, దాని కొన్ని ఐటమ్స్ కనపడి ఓకే మనకి ఈరోజు నైట్కి ఇబ్బంది లేదని అనుకున్నాను. అప్పుడే ఇంకా నేను మెన్యూ ఓకే అనుకొని లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళంగానే నాకు ఒక వెయిటర్ వచ్చారు, నేను ఇంగ్లీష్ మెన్యూ కావాలని చెప్పాను. ఆ వెయిటర్ ఏం చేశారంటే లోపల ఇంకో అతను పిలిపించారు, తను స్టూడెంట్ అంట, బేసిక్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు, తను కొరియన్ ఫ్రైడ్ చికెన్ కావాలని చెప్పాను. తను ఏమన్నాడంటే కాన్ పుంగి బాగుంటుంది, చాలా బాగుంటుంది, ట్రై చేయని చెప్పాడు. యా ఓకే అని చెప్పాను. నాకు అంతలోనే కొన్ని పీనట్స్ అండ్ పికిల్స్ తీసుకొని వచ్చారు, కొరియన్ పికిల్స్ అనుకుంటాను. ట్రై చేశాను, బాగానే ఉంది. ఓనర్ కూడా వచ్చి నాతో మాట్లాడాడు, ఏంటి ఎక్కడి నుంచి ఏంటి అన్నట్టు. గూగుల్ ట్రాన్స్లేట్ అంతా అప్పుడు వచ్చింది నా ఐటమ్, ఇంకా కొరియన్ ఫ్రైడ్ చికెన్, దాని పేరే కాన్ పుంగి. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. కొరియన్ ఫ్రైడ్ చికెన్ అంటే ఏంటో కాదు, క్రిస్పీ చికెన్ విత్ పైన ఒక సాస్ వేస్తారు, టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. మీరందరూ తప్పకుండా కూడా ట్రై చేయాలి, యుఎస్లో కూడా బాగానే దొరుకుద్ది అది. నాకు తర్వాత తెలిసింది ఏంటంటే ఇక్కడ ఫోర్క్స్ ఉండవు, జస్ట్ చాప్ స్టిక్సే, అవి కూడా టేబుల్ కింద ఉన్న డ్రాయర్లో ఉంటాయి, అండ్ సమ్ స్పూన్స్ ఫర్ సూప్ అని తెలిసింది. నాకు వెయిటర్ చూపించాడు చాప్ స్టిక్స్ని ఎలా హ్యాండిల్ చేయాలని. యుఎస్లో మనం పెద్ద హ్యాండిల్ చేసింది ఏం లేదు చాప్ స్టిక్స్ని. సో నేనేమనుకున్నానంటే ఇక్కడి నుంచి వెళ్ళే లోపల చాప్ స్టిక్స్ మాత్రం ప్రూవ్ అయ్యాలని ఫిక్స్ అయ్యాను. చూద్దాం మనం వెళ్ళే లోపల చాప్ స్టిక్స్ని ఎంత బాగా హ్యాండిల్ చేస్తాం అనేది. కానీ ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి నేర్చుకోవాలి చాప్ స్టిక్స్ని ఎలా హ్యాండిల్ చేయాలని. అది ప్రతి చాలా పెద్ద ఆర్ట్ అని నాకు అప్పుడు అర్థమైంది తిన్న తర్వాత ఫస్ట్ టైం. నేను తింటున్న టైంలో ఓనర్ నా దగ్గరికి వచ్చి గూగుల్ ట్రాన్స్లేట్తో మాట్లాడాడు, ఏంటి ఎక్కడి నుంచి వచ్చావు ఏంటి ఎలా అని. తర్వాత నన్ను క్వశ్చన్ అడిగాడు కొరియా ఎందుకు వచ్చావు అని. నేను ఏం చెప్పానంటే కొరియన్ ఫ్రైడ్ చికెన్ కోసం వచ్చా అని చెప్పాను. నవ్వుతూ ఉన్నాడు. కొంతసేపటికి నాకు కోక్ అండ్ ఐస్ కూడా ఫ్రీగా పంపాడు. బిల్ కూడా పెద్ద ఎక్కువేం కాదు, మొత్తం చూసుకుంటే 500 రూపీస్ లోపల అయిపోయింది. అండ్ తినేసి ఇంకా నేను బయటకు రాగానే క్యాబ్ ఉన్నింది, హోటల్ కూడా ఒక 5 మినిట్స్ డ్రైవే కాబట్టి నేను త్వరగా వచ్చి పండుకున్నాను. నేను ఇప్పుడే హోటల్ చెక్అవుట్ చేసి దగ్గర ఉన్న మెట్రో స్టేషన్కి వెళ్తున్నాను. మెట్రో స్టేషన్ ఇక్కడ నుంచి ఒక 7-8 మినిట్స్ వాక్ ఉంది, బస్సెస్ కూడా ఉంటాయి, కానీ ఆ బస్సు వెయిట్ చేసే టైం మనం మెట్రో స్టేషన్కి వెళ్ళిపోవచ్చు. నేను నెక్స్ట్ ఆ మెట్రో కార్డ్ని రీఛార్జ్ చేయాలి, అది రీఛార్జ్ చేయించి తర్వాత అప్పుడు చూద్దాం. ఇంకా సెవెన్ ఎలెవెన్ అనే ఒక కన్వీనియన్స్ స్టోర్కి వచ్చాను. ఇక్కడ ఏంటంటే నా మెట్రో పాస్ ఒకటి తీసుకున్నాను నిన్న, ఆ మెట్రో పాస్ని రీఛార్జ్ చేసుకోవడానికి వచ్చాను. తర్వాత పక్కనే మెట్రో ఉంది, ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు ఇక్కడ 7-Eleven స్టోర్. ఒక్క నిమిషం మీరు చూడొచ్చు 7-Eleven స్టోర్ ఎక్కువ యుఎస్లో ఉంటుంటే, యుఎస్ బేస్డ్ కంపెనీ ఇది, ఆల్మోస్ట్ 16 కంట్రీస్లో ఉన్నాయి అనుకుంటాను అన్ని స్టోర్స్ అంతట్లో. ఇక్కడ మనకు కావాల్సిన అన్నీ దొరుకుతాయి, ఇక్కడ ఆల్కహాల్, సిగరెట్స్, మొబైల్ రీఛార్జ్, ఫుడ్,
వీళ్ళు ఎక్కువ ఇన్స్టెంట్ ఫుడ్ లైక్ చేస్తుంటారు, కొంచెం టైం సేవ్ అవుతాయి అని. జస్ట్ వాటిలో హాట్ వాటర్ వేసి ఓవెన్లో పెట్టేస్తే తినేయచ్చు. ఇంకా స్నాక్స్ అవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. ఏటీఎం ఎండ మాత్రం అదిరిపోతుంది ఇక్కడ. అప్పుడు ఇప్పుడే ఎట్లా ఉంటాయి, ఇంక ఈవినింగ్ ఎట్లా ఉంటుందో. నేను ఆల్మోస్ట్ సబ్వే స్టేషన్ దగ్గరికి వచ్చాను, ట్రైన్ ఎక్కేసి వెళ్ళాలి నేను ఇంకా. ఉన్న జనాలు అందరినీ అడిగి వచ్చేసరికి ట్రైన్ కూడా పోయింది. చాలా కష్టంగా ఉంది ఇక్కడ మ్యాప్స్ తోటి. ఇంగ్లీష్ అనేది మన స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ తప్పితే మిగతా ఇక్కడ మొత్తం లోకల్ లాంగ్వేజ్లోనే ఉంది. గంటన్నర దూరం నేను జర్నీ చేసి ఒక స్పాట్కి వచ్చాను. అదేంటంటే సౌత్ కొరియా వల్ల టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్. ఇక్కడ రాకపోయి ఉంటే కనుక చాలా మెస్అప్ అయి ఉండేది ప్లాను. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఎవరు ఇంగ్లీష్ మాట్లాడలేకపోవడంతో చాలా కష్టం అవుతుంది. మ్యాప్స్లో కూడా ఇక్కడ ఓన్లీ స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింటే ఇంగ్లీష్లో ఉంటుంది, మిగతా అంతా కొరియన్లో ఉంటుంది. సో ప్రతి స్టేషన్ దగ్గర వాళ్ళు అడగాల్సి వస్తుంది పక్కన ఉన్న వాళ్ళని, ఇదే స్టేషన్ ఇదే స్టేషన్ ఇదే స్టేషన్ అని. ఫైనల్గా నేను ఏం చేశానంటే ఇక్కడ సౌత్ కొరియా వల్ల టూరిస్ట్ పాస్ తీసుకోవడానికి వచ్చాను. దాని డిస్కవర్ సోల్ పాస్ అని ఒకటి ఉంది. ఆ పాస్ ఏంటంటే ఒక $70, అంటే సుమారు నేను అనుకోవటం 6,000 రూపాయలు అట్లా ఉంది. నేను నెక్స్ట్ 3 డేస్ వరకు ఇక్కడ ఉన్నవారు చాలా చాలా ప్లేసెస్ మొత్తం ఫ్రీగా చూడొచ్చు. మ్యాక్సిమం టూరిస్ట్ స్పాట్స్ అన్ని నెక్స్ట్ 3 డేస్లో నేను ఫ్రీగా చూడొచ్చు. సో 6,000 అంటే ఇట్స్ వర్త్ ఇట్ బాగా. సో దాంతోపాటు బస్సెస్ కూడా ఫ్రీ. ఇక్కడ ఎంప్లాయీస్ కూడా లేకపోతే చాలా నాతో ఒక 20 నిమిషాలు కూర్చొని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా ఇలా వెళ్తే బెటర్ ఇలా వెళ్తే బెటర్ నాకు క్లీన్గా చెప్పారు. తర్వాత నాకు ఒక గిఫ్ట్ కూడా ఇచ్చారు, ఒక కీ చైన్. అక్కడ చూస్తున్నారు కదా మీరు మెడికల్ కొరియా, ఏంటిది ఈ టర్మ్ కొత్తగా ఉందనుకుంటున్నారా? మనకు తెలియకపోవచ్చు కానీ చాలామంది వెస్ట్రన్ కంట్రీస్ అంటే మేబీ యూరోప్ నుంచి కానీ యుఎస్ నుంచి కానీ కెనడా నుంచి కానీ చాలామంది కొరియా వస్తారు. కొరియా ఎందుకు వస్తారంటే కొరియా ఇటువైపు ఏషియన్ కంట్రీస్లో వన్ ఆఫ్ ద డెవలప్డ్ నేషన్. ఇక్కడ చాలా తక్కువకు వస్తుంది మెడికల్ ట్రీట్మెంట్ ఏమైనా కావాలన్న, మెయిన్లీ ఫేషియల్ సర్జరీ, ఫేస్ సర్జరీస్ కానీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ లేదా ప్లాస్టిక్ సర్జరీస్ కానీ ఇంకా వేరే ట్రీట్మెంట్స్ కోసం చాలామంది వస్తుంటారు ఇక్కడికి. వాటి కోసం ఎక్స్క్లూజివ్ ఒక ఆఫీస్ కూడా ఉందంటే ఆలోచించండి ఎంత మంది వస్తున్నారని ఇక్కడికి. అమెరికన్స్ అయితే చాలా రెగ్యులర్గా వస్తుంటారు. నేను మొన్న చూస్తున్న ఫ్లైట్లో 50% ఆఫ్ ద పాపులేషన్ అమెరికన్స్ ఉన్నారు. వాళ్ళ కంట్రీ ఎక్కడ 15 అవర్స్ ఫ్లైట్ నేను వచ్చింది. అంతమంది ఎందుకు వస్తున్నారంటే ఇక్కడ చాలా తక్కువకి అయిపోద్ది, ఒక 1-2 వీక్స్ ట్రిప్ లాగా ఉంటుంది. వాళ్ళు చేయాల్సినవన్నీ తిరగాల్సిన ప్లేసెస్ చూస్తారు, ఏమన్నా మెడికల్ ట్రీట్మెంట్స్ మేబీ ఫేషియల్ సర్జరీస్ ఇవన్నీ కావాల్సి చేయించుకొని 1-2 వీక్స్ తర్వాత వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇక్కడ కొన్ని క్లినిక్స్ కూడా ఉన్నాయి. నాకు నేను నిన్న వేరే వాళ్ళతో మాట్లాడదాం, వాళ్ళు చెప్తున్నారు కొన్ని క్లినిక్స్ పేర్లు చెప్పారు. అక్కడ ఏంటంటే మనకి ఫేస్ రిలేటెడ్ ప్రతిదీ మనకు ఒక అనలైజ్ చేసి మనకి ఏ ట్రీట్మెంట్స్ కావాలి లేదా అంటే స్కిన్ కేర్ రొటీన్ ఎలా ఫాలో అవ్వాలి కూడా నీట్గా చెప్తారంట. నేను ఇంకొక రెస్టారెంట్కి వచ్చాను ఫుడ్ ట్రై చేద్దామని.
టేబుల్ కూడా ఖాళీ లేదు ఇక్కడ, ఎక్కడ కూర్చోవడం అర్థం కావట్లేదు. చివరి ఒక్క టేబుల్ ఖాళీ ఉంది కోసం. థ్యాంక్ యూ. ఫైనల్గా అయితే నా ఫుడ్ వచ్చేసింది, మీరు చూస్తున్నారు కదా, రైస్ వెజిటేబుల్ కర్రీ అండ్ చికెన్ కట్లెట్. వెయిటర్ పాపం నా కోసం చూసి మెన్యూ అంతా ఇదైతే బాగుంటుందని చెప్పింది, టేస్ట్ చూద్దాం. టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయింది. నా డౌట్ ఏంటంటే వీళ్ళు మసాలా వేయకుండా ఇంత టేస్ట్ ఎలా తెచ్చారా అని. నేను కట్లెట్ ట్రై చేస్తున్నా ఇప్పుడు, కర్రీ విత్ కట్లెట్ టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఓకే, నాకేంటంటే ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్ అనిపించింది. ఆ రైస్ కర్రీతో పాటు ఆ ఫ్రైడ్ కట్లెట్ చికెన్ కట్లెట్ చాలా బాగుంది టేస్ట్ అయితే కాంబినేషన్ మాత్రం. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంతేకాకుండా ఈ వీడియోని ఎలా బాగా చేయొచ్చు, దీనిలో ఉన్న మిస్టేక్స్ అండ్ మీకు ఈ వీడియోలో నచ్చినవి ఇవన్నీ కామెంట్స్లో చెప్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ ద వీడియో.